చంద్రబాబు కపట వాగ్దానాలు ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి సిద్ధమా రాప్తాడు సభలో వైసీపీ సోషల్ మీడియా సైనికులకు పిలుపునిచ్చిన సీఎం జగన్ కోరుకొండలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు తానేటి వనిత వేణుగోపాల కృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజా ఎగ్మాల్ మండలంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పలు గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన దామోదర్ రాజనాథ్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాషాయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించిన హిందూ సంఘాలు యువకులు ఇంగ్లాండ్ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా 4 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ చంద్రబాబు కపట వాగ్దానాలు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా అని సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్ ఫోన్ ద్వారా తిప్పికొట్టండి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు మరో 2 నెలల్లో మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ 5 ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను వారి మీడియా वारी सोशल मीडिया वारी मीडिया वारी सोशल मीडिया लो वारी चेसे दुष्प्रचाराने तिप्पिकोट्टाले दानिकी मीरंता कूडा सिद्धमेना अनि अडुगुता उन्नानु वारी चीकटी रातल्नि वारी चीकटी पनुल्नि बट्ट बयलु चेसेंदुकु सिद्धमेना अनि अडुगुता उन्नानु మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్ను ఒక్కసారి బయటికి తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటికి తీసి సెల్ ఫోన్ను ప్రతి ఒక్కరు పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి టెక్మాల్ మండలంలో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు మండల పరిధిలోని టెక్మాల్ ఎల్లంపల్లి కడల బైతాండ అలాగే హెచ్ఎంపల్లి చందుతాండ షాబాద్ తాండ పలు గ్రామాల్లో బీటి రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎల్లుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు మండలంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తామని తెలిపారు ముఖ్యంగా మనము మన ప్రాంతంలో ఉన్న వైద్యమే గాని విద్యనే గాని కస్తూర్బా స్కూల్స్ ఏ గాని మోడల్ స్కూల్స్ ఏ గాని ఇవన్నిటికీ ఆ కోటి గాని ఒక స్కూల్కు 2 కోట్లు గాని 3 కోట్లు గాని ఖచ్చితంగా ఆ మరమ్మతులు కావాలి ఆ ఎక్విప్మెంట్ కావాలి అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మన టేక్మల్లో ఉన్న మోడల్ స్కూలే గాని కస్తూర్బా స్కూలే గాని అది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల గాని ఇవన్నీ సందర్శించడం జరిగింది
కేసు కస్తూర్బాకు సుమారు 60 లక్షలు 70 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మంజూరు అయింది, టెండర్ కూడా అయిపోయింది. అదే రకంగా మోడల్ స్కూల్ 60 లక్షలు ఇవ్వడం, అయినా అక్కడ ప్రిన్సిపల్ లో అక్కడ టీచర్లు అంటున్నారు సార్ ఇది మాకు సరిపోదు, మాకు లేదా 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా ఒక్క పని కాలేదు. మేమెన్నో దరఖాస్తులు పెట్టుకున్నాము కానీ ఎక్కడ కూడా మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కాలేదు. కనుక ఇవన్నీ మాకు అవసరం అంటే మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్కు సుమారు 150 లక్షలు, కస్తూర్బాకు సుమారు 150 లక్షలు, అదే రకంగా ఆశ్రమ పాఠశాలకు సుమారు 20-30 లక్షలు అవసరం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాం. తుమి అందరి ఆశీస్సులతోటి రాబోయే కాలంలో కూడా సంక్షేమాన్ని పేదవానికి, ప్రాంతానికి అభివృద్ధి, రైతులకు బాసటగా ఉండి తెలంగాణ ఏదైతే నష్టపోయిందో గత 9-4 సంవత్సరాలు నేనే ఆశ్చర్యపోయాను. నిన్న మొన్న తిరుగుతున్నాను, తిరుగుతుంటే గురుకులాలకు పోతున్నాను, రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీకి పోతుంది, హై స్కూళ్ళకు పోతుంది, కస్తూర్బాకు పోతుంది, మోడల్ స్కూల్కు పోతుంది. స్కూల్ విద్యా మనసులో విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది. రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జగంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు, సైక్లోన్లు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈ అగ్నిమాపక సిబ్బంది తమ సర్వీసులు అందిస్తారన్నారు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో నూతన అగ్నిమాపక కేంద్రంలో మొత్తం 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 17 మేజర్ గ్రామ పంచాయతీలకు అగ్నిమాపక కేంద్రాలు తమ సర్వీసులు అందిస్తాయన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫైర్ స్టేషన్లో 19 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్ స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా, అంటే మిగిలిన స్టేషన్స్లో ఎక్కువ ఉండరు. ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఫైర్మ్యాన్ 3 ఉంటారు, డ్రైవర్స్ 3 ఉంటారు, మెన్ 10 మెంబర్స్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, స్వీపర్ ఒకరు, మొత్తం 19 మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి 17 మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు. ఓటర్ గానో లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన చెందిన వ్యక్తిగానో నేను వాళ్ళతో మమేకం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రామం యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది. అందుకే ఈవేళ లక్ష్మీనరసింహస్వామి వారి ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి గ్రామంలో సుమారుగా 10,000కు పైబడి జనాభా ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామాన్ని ఈవేళ నా బాధ్యతగా తీసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎక్కడ చిన్న పని కూడా లోటు లేకుండా సాధ్యమైనంత మేరకు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి అవసరాలు కానీ, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు కానీ, ఎంటైర్ విలేజ్ని ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఒక మోడల్ విలేజ్ కింద తయారు చేసే ప్రయత్నం కట్టుబడి పనిచేస్తా. అందులో భాగంగానే సింగిల్ షాట్లో ఒకవేళ 380,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా బీసీ సంక్షేమ శాఖ మాత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. ఆ వర్క్స్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. యువత శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో శివాజీ మహారాజు విగ్రహం ఏర్పాటు చేయడానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామంలో ఆయన జయంతిని పురస్కరించుకుని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి పూజ నిర్వహించారు. శివాజీ తన కోసం కాకుండా దేశం కోసం పనిచేశారని అన్నారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు నడవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జుంటుపల్లి శివాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జన్మదానాన్ని పురస్కరించుకొని జుంటుపల్లి గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంటి కార్యక్రమానికి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు, అలాగే గ్రామ యువకులు, శివాజీ యువజన సంఘం సభ్యులకు
గ్రామ పేదలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. వాస్తవానికి యువకులు చెప్పినట్లు శివాజీ మహారాజ్ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని సంఘాలని కానీ అన్ని సమాజాలని కానీ ఏకతాటిపై తీసుకొని వచ్చేసి వారు ఈ యొక్క సామ్రాజ్యాన్ని కుల్లగొట్టడానికి ఎవరైతే వెన్నుపోటుదారులు ఉన్నారో వారికి మాత్రమే బుద్ధి చెప్పి వారి వీరత్వాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. వారు ఈరోజు మనం వారి చిహ్నాలని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం అంటూ కూడా జరుగుతుంది. ఈరోజు అక్కంపల్లి, చెన్నారం, అన్నసాగర్ గ్రామాలలో కూడా ఈరోజు వారి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇంతకుముందే యాలల్లో కూడా అక్కడ యువకుల కోరిక మేరకు అక్కడ కూడా విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పేసి వాళ్ళకు హామీ కూడా ఇవ్వడం అంటూ కూడా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు సమక్షంలో టీడీపీ జనసేన పార్టీల నుండి యువత వైఎస్ఆర్సీపీలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన యువతకు ఎమ్మెల్యే అదీప్ రాజు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కోసం ఉపాధి కల్పనకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రభావితులై యువత వైసీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నిన్న జరిగిన టీడీపీ శంఖారావంలో లోకేష్ పంచగ్రామాల సమస్యను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచగ్రామాల భూ సమస్యను సృష్టించిందే తెలుగుదేశం పార్టీ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచగ్రామాల భూ సమస్యకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి యువకులు సుమారుగా 50 మంది యువకులు సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నటువంటి స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి దిశగా 70% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలనేటువంటి ఒక జీవోని కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు. వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అవసలపల్లి గ్రామంలో శివాజీ చౌరస్తా నుండి హనుమాన్ దేవాలయం వరకు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు వడ్ల సాయి, తలారి రమేష్, బి నరేష్, కె శ్రీకాంత్, బీరప్ప, నగరపు లక్ష్మణ్, బన్నీ, బోయిని శంకర్ తదితర కార్యకర్తలు శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో వరుస చేరికలతో 1000 ఏనుగుల బలం పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో రజక సంఘ సభ్యులు అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే కాక జనసేన నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పినపళ్ళ గ్రామ కాపు సోదరులంతా తాము జగిరెడ్డిని గెలిపించుకోవాలని జనసేన పార్టీని వీడి జగిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఏలూరు శ్రీను, ఏలూరి ధనరాజు, ఏలూరి మాచరయ్య, ఏలూరి జానకిరామయ్య, ఏలూరి సుబ్రహ్మణ్యం తదితరులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గోవింద్ కనపర్తి, శ్రీను ఇల్లూరి, ధనరాజ్ ఇల్లూరి, కనపర్తి నర్సయ్య కనపర్తి, నాచరయ్య ఇల్లూరి,
వికారాబాద్ జిల్లా తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 30 నుంచి లారీ కిరాయిలను పెంచేందుకు కార్యవర్గం నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్షులు అబ్దుల్ ఖనీ మరియు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు మీడియాకు తెలిపారు. నేడు పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి కార్యవర్గ తీర్మాన వివరాలను వెల్లడించారు. నష్టాలు కోరుకుపోయిన లారీ ఓనర్స్లను గట్టెక్కించేందుకు కిరాయిలను పెంచడమే ఏకైక మార్గమని వారు తెలిపారు. 150 కిలోమీటర్ల వరకు 50 నుంచి 60 రూపాయలు, 300 కిలోమీటర్ల వరకు 100 పెంచినట్లు ప్రకటించారు. అందరి కోరికల మేరకు ఈరోజు వ్యవస్థలో మన దగ్గర ఏమున్నా అంటే లారీ ఓనర్స్ చాలా నష్టపోతున్నారు. అన్ని టెక్స్లు పెరిగిపోయినాయి, డీజిల్ పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క లారీ పార్ట్స్ రేట్స్ పెరిగిపోయినాయి. మా కిరాయిలు మాత్రం పెరగడం లేదు. ఎటు పోయినా మాకు లారీ కిరాయిలు సర్దుబాటు కాక చాలా నష్టాల్లో కూరుకుపోయి లారీ వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళు వేధించడము, అన్ని పట్టుకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మీటింగ్ జరగడం జరిగినది. అట్టి మీటింగ్లో కొన్ని చర్చించడం జరిగినది విషయాలు ఏమిటి గురించి అంటే లారీ ఓనర్ ఏదైతే కిరాయికి పెడుతున్నాడో లారీ ట్రాన్స్పోర్ట్ అందు ఆ యొక్క లారీకి లోడింగ్ అన్లోడింగ్ తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితిలో అన్లోడింగ్ ఇవ్వకూడదని మా యొక్క మనవి. ఇంకో విషయం ఏంటంటే లారీ కిరాయిలు టన్నుకు 50 నుంచి 60 రూపాయలు పెంచాలని మేము నిర్ణయించినాము. అట్టి ఒక నిర్ణయించిన రేటును కూడా అతి త్వరలోనే రేపటి నుంచి అమల్లోకి తేవాలని కూడా మేము ఇటు మీటింగ్లో చర్చించడం జరిగినది. కావున దయచేసి అందరూ సహకరించి లారీ ఓనర్స్ కానీ లారీ ట్రాన్స్పోర్టర్స్ కానీ ప్రతి ఒక్క ట్రేడర్ కానీ అందరూ సహకరించి సోమవారం అనగా ఈరోజు అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామనందు నూతనంగా నిర్మించిన శ్రీ 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 విజయ దుర్గ అమ్మవారి ఆలయాన్ని ఎలమంజిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ ప్రారంభోత్సవం చేశారు. వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలకడమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ తరఫున అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, అధ్యక్షులు జై కోటేశ్వరరావు అన్నారు. పేదవాడి గుండె చప్పుడు ప్రజా ఎదుగుదల యాత్ర ఈ నెల 5వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమై నేడు ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరానికి చేరారు. ఈ సందర్భంగా స్థానిక మురకంబట్టులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, తనకు కష్టం, కన్నీళ్లు, బాధ, విలువ బాగా తెలుసన్నారు. పేదవాడు, బడుగు, బలహీన వర్గాల వారికి అభివృద్ధి ఆకాంక్షించి గత ఏడాది అక్టోబర్ నెలలో ఏఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు అన్నారు. ఈ నెల ప్రారంభమైన యాత్ర 4500 కిలోమీటర్లతో ముగుస్తుందని, తన పయనంలో ఏఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను వివరించడం జరుగుతుందన్నారు. ఎన్నికలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా తాము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజల కోసం పనిచేసే ప్రజల ఆశీస్సులు కావాలని అన్నారు. ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేయాలి. 4 తరాలు పనిచేసినా ఒక ఎకరం కొనుక్కోలేని కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. రాజధానిలో ఒక గజం స్థలం కొందామన్నా కొనలేని పరిస్థితి. అందుకోసం ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేసి దానిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు లాంటి నాటిస్తే 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 1000 గజాల ఫ్లాట్, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు మన అమరావతి రాజధానిలో ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్ ఇస్తాం. అవి 7 స్టేర్లు కట్టుకుంటాని కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా కల్పిస్తాం. ఎందుకంటే గజం 1 లక్ష నుంచి 2 లక్షలు అమ్మితే ప్రతి కుటుంబం కోటీసులు అవుతారు.
ఆర్థిక మన రాష్ట్ర ప్రజలందరూ ఎదిగితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి. అట్లాగే మేము ప్రజా ఎదుగుదల యాత్ర ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం. ఇలాగే ఏది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు, కొన్ని పార్టీలు ఇస్తున్నారు వాగ్దానాలు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు అన్నట్టుంది. మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ పరిధిలోని సూరారం మెయిన్ రోడ్లో అంబేద్కర్ భవన్ బుద్ధ విహార్లో నూతన బుద్ధ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బౌద్ధ భిక్షవులు బుద్ధ ఘోష్, నాగ్వజర, దిక్కున మాతృశ్రీ సాంభవతి, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, సమతా సైనిక్ దళ, విశ్వరత్న బహుజన్ వెల్ఫేర్ సొసైటీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివి రత్నం, బీఎస్ఐ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ గైక్వా, బీఎస్ఐ జనరల్ సెక్రటరీ యాదగిరి కాంబ్లే, వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ చింతూరి, వైస్ ప్రెసిడెంట్ మేడ్చల్ జిల్లా మాధవ వాగ్మారి, బీఎస్ఐ జనరల్ సెక్రటరీ మోహన్ కాంబ్లే, బీఎస్ఐ మేడ్చల్ జిల్లా, విశ్వరత్న బహుజన్ వెల్ఫేర్ సొసైటీ అశోక్, చింతూరి సమతా సైనిక దళ మహిళలు, బౌద్ధ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. अरे समाज के लोग जब तक ये बाबा साहब अंबेडकर की बुक जिंदा है, अरे पढ़ो, रिटल सिंह हिंदुइज्म में क्या लिखा है पढ़ो, पढ़ पढ़ कर ही बाबा साहब अंबेडकर की विचारधारा पूरी दुनिया में आप ले जा सकते हो, नहीं तो सिर्फ हम जयंती में नाचेंगे, स्टेज में बोलेंगे जय 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 जय, इससे आगे क्या होने वाला है बाबा साहब अंबेडकर का पूरा रिसर्च पूरी दुनिया पढ़ती है, जापान, अमेरिका, इंग्लैंड, अरे बोलू क्या? और एक मैंने ऑब्जर्वेशन किया है दोस्तों, बाबा साहब अंबेडकर की बुक बाबा साहब अंबेडकर को. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన గండేపల్లి మండల వైస్ ఎంపీపీ, వైసీపీ సీనియర్ నేత కుంచి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన అనుచరగణం 684 మందితో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా సూరంపాలెం చేరుకున్న జ్యోతుల నెహ్రూ మండల తెలుగు యువత అధ్యక్షులు కుంచే రామకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ నెహ్రూకు కుంచే రాజా ఆధ్వర్యంలో వందలాది మంది ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ నాటిన మొక్కనైనానని ఆయన విలువలతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చే ముందే తిరుమల నుంచి ఒక 200 మోటార్ సైకిల్ వేసుకుని ఒక 500 మంది పార్టీలో జాయిన్ అవడానికి ఇరుపాకి వచ్చారు. అదే లేటు నేను రావడానికి గల కారణం, అది అనుకున్నటువంటి ప్రోగ్రాం. అంటే ఇది పార్టీ మీద నమ్మకం, రెండు నా మీద ఉండేటటువంటి అత్యంచలమైనటువంటి ఆప్యాయుత అనురాగాలు. ఎందుకంటే చేస్తాను అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే చేసి తెరుతాను, ఇది చెయ్యలేను అంటే దాన్ని జోలికి పోను. ఆ నమ్మకం ఇవాళ నియోజకవర్గం అంతా కూడా ఉంది. అందులో భాగంగానే మరి మీరందరూ కూడా ఒకప్పుడు నాతో ఉన్నవా పరిస్థితుల ప్రాబల్యం పక్కకెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇవాళ ఆప్యాయత అనురాగాలు కురిపిస్తూ ఎన్నికల్లో విజయోత్సవంలో ఊరేగింపు జరిగే విధంగా ఊరేగించుకుంటూ ఈ సభ. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో రామసేన యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామసేన యూత్ కార్యదర్శకులు తొడుపునూరి
రాము మాట్లాడుతూ యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడని మంత్రిమండలి విదేశాంగ విధానం పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదని అన్నారు మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 18 కార్పొరేటర్లు తిరుగుబాటు చేసి అవిశ్వాసం దిశగా మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస నోటీసు అందించి గత నెల రోజుల నుంచి క్యాంపులో ఉండి 19 తారీఖు అనగా ఈ రోజు అవిశ్వాసం ఉండడంతో 144 సెక్షన్ మధ్య భారీ బందోబస్తుతో ప్రారంభం కానున్న మేయర్పై అవిశ్వాసం తనపై వచ్చిన అవిశ్వాసం నెగ్గేందుకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకున్న మేయర్ కావ్య 8 కార్పొరేటర్లు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకున్న మేయర్ మేకల కావ్యపై అవిశ్వాసం ప్రకటించిన 18 కార్పొరేటర్లు రాజ్కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది 557 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు సొంతగడ్డ రాజ్కోట్ పిచ్పై జడేజా బంతితో విజృంభిస్తూ ఉండటంతో ఇంగ్లాండ్ దిక్కుతోచిన స్థితిలో వికెట్లు అప్పగించింది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో బౌలర్ మార్క్ వుడ్ సాధించిన 33 పరుగులే అత్యధికం చివరిలో వచ్చిన మార్క్ వుడ్ 15 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు జో రూట్ జానీ బెయిర్స్టో కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలం కావడం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ప్రభావితం చేసింది టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ హైలైట్గా నిలిచింది రాజ్కోట్లో 4 రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది ఈ టెస్టులో విజయం సాధించిన టీమిండియా 5 టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది ఇరు జట్ల మధ్య 4 టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చంద్రబాబు కపట వాగ్దానాలు ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి సిద్ధమా రాప్తాడు సభలో వైసీపీ సోషల్ మీడియా సైనికులకు పిలుపునిచ్చిన సీఎం జగన్ కోరుకొండలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు తానేటి వనిత వేణుగోపాలకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజా ఎక్మాల్ మండలంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన దామోదర్ రాజనరసింహ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాషాయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించిన హిందూ సంఘాలు యువకులు ఇంగ్లాండ్ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా 4 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ ఇవి ఇప్పటివరకు నా బిల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.